గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల కోసం చేస్తున్న ఈ కేవైసీ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇందుకూరుపేట సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయ సంచాలకులతో ఈ కేవైసీ, ఆర్బీకే మ్యాగజైన్లు తదితర అంశాల గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ రాజ్ కుమార్ మాట్లాడుతూ, రైతు భరోసా, పీఎం కిసాన్ లబ్ది పొందే రైతులు ఈకేవైసీని ఖచ్చితంగా చేయించుకోవాలని తెలిపారు. ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన పీఎం కిసాన్ నగదు సదరు రైతు ఖాతాలలో జమ కావడం లేదని చెప్పారు. ఈకేవైసీ విధానం వలన రైతులకు ప్రయోజనమే తప్ప ఎటువంటి నష్టం ఉండదని, రైతులు అపోహలకు లోను కావద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముద్రణ అయ్యే ఆర్బీకే మ్యాగజైన్ ప్రతి రైతు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండలం వ్యవసాయ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు, కృష్ణయ్య, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట రాజ్కుమార్ మాట్లాడట. ఈరోజు ఈ యొక్క ముత్తుకూరు మండలంలో మండల వ్యవసాయ అధికారి జ్యోత్సనారాయణతో కలిసి ఈ యొక్క ఆర్బీకే స్టాఫ్ సిబ్బందికి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టామంటే పిఎం కిసాన్ ఈకేవైసీ గురించి, తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో మ్యాగజైన్స్ ఉంటాయి, రైతులకు చాలా ఉపయోగపడేటివి, వాటి మీద గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ ఎందుకు మాట్లాడేదానికి వచ్చామంటే, ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ జనరల్గా రైతులకి ఎంతమంది ఉన్నారంటే, ఈ మండలంలో చూసినట్లయితే 3,750 మంది రైతులు ఉంటే 3,750 మందికి రైతు భరోసా పడుతున్నది. అయితే ఈ యొక్క పిఎం కిసాన్ మీదకి వచ్చే వాళ్ళు 3,582 మంది ఉంటే వాళ్ళు 2,582 మందికే పడుతుంది. అంటే మిగతా 1,000 మందికి పడడం లేదు. అంటే దీంట్లో ఇంకా ఇన్ఎలిజిబుల్ కూడా ఉన్నారు. అయితే 3,750 మందిలో ఈ యొక్క 2,582 మాత్రము పిఎం కిసాన్ పడుతుంది, 3,750 మాత్రము ఈ యొక్క రైతు భరోసా పడుతుంది. దీనికి కొంతమంది చాలామంది రైతులు కూడా ఈ యొక్క 7,500 రూపాయలు మాత్రమే పడుతుంది. అయితే మిగతా 6,000 రూపాయలు అంటే పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది పడడం లేదు. ఇది రైతులు గమనించడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు 13,500 రూపాయలు పడుతుంది అనుకుంటున్నారు. అయితే చాలామంది రైతులకి ఇప్పుడు చెప్పిన రైతులకి దాదాపు ఇంకా 1,000 మంది రైతులకి మనం పడడం లేదని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క రైతులకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా చేయించుకోవాలి. అయితే దీంట్లో కొన్ని హద్దులు ఉన్నాయి, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే పట్టాదారుడు ఉంటేనే వాళ్ళకి పిఎం కిసాన్ వస్తుంది, లేకపోతే రాదు. కౌలుదారు రైతులకు కూడా రావు. అదేవిధంగా రైతులు ఎవరైనా కూడా సరే ఈ యొక్క పొలాలను ఎవరైతే కొనుగోలు 2019 ముందు చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ అనేది వర్తిస్తుంది, తర్వాత చేసుకున్న వాళ్ళకి రాదు. కాబట్టి చాలామంది రైతులు కూడా ఇప్పుడు చెప్పిన రైతులు దాదాపు 1,000 మంది దాకా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ రాకుండా ఇన్ఎలిజిబుల్ అయిపోతున్నారు. కాబట్టి నేను ఈ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క స్టాఫ్ని అంతా కూడా ఈరోజు చెప్పడం జరిగింది, మీరంతా కూడా స్పెషల్ డ్రైవ్గా చేయండి. ఎక్కడ ఈ రైతులు ఉన్నారో, చాలామంది రైతులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలి. గత ఈ యొక్క ఈ నెలలో డిసెంబర్లో రావాల్సిన ఈ యొక్క పిఎం కిసాను మనకు ఈ మార్చిలో రావడం జరిగింది. అయితే నెక్స్ట్ మంత్ మనకు డ్యూ ఉంది ఈ యొక్క పిఎం కిసాన్ పడేదానికి. ఈ లోపల మిగతా రైతులు కూడా చేసుకోవాలి. ఈ యొక్క చేసుకోవాలంటే మీరు రైతు సచివాలయాల్లో చేసుకోవచ్చు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో చేసుకోవచ్చు, తర్వాత ఇంకోటి ఏందమ్మా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.